ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి అవుతుంది ఇంకా ఎన్నికలకు సమయం ఉంది ఈసారి ఎన్నికలకు కూడా జగన్ ప్రతిష్టాత్మకంగా ఉంటాయి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ వచ్చిన జగన్ ముప్పై ఏళ్ల పాటు ముఖ్యమంత్రి కొనసాగించాలని భావిస్తున్నారు అందుకోసం ఖజానా విక్రెస్తున్నా ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలు చెప్పినట్లుగా అమలు చేస్తున్నారు ఎంత చేసినా ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత అయితే ఖచ్చితంగా ఉంటుంది అది ఏ ప్రభుత్వానికైనా కామన్ ప్రధానంగా తనకన్నా ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకత పార్టీ విజయం మీద పడుతుందని జగన్ అనుకుంటున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి ముందు జాగ్రత్తగా ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరు మీద ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకున్నారట తన సొంత మీడియా సంస్థ ద్వారా కూడా ఎమ్మెల్యేల పనితీరు మీద సర్వే చేయించారని చెప్తున్నారు ఇందులో డెబ్బై మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని తెలుస్తోంది ప్రధానంగా పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళలేకపోవడం కూడా తెలిసింది మరోవైపు జగన్ తనకి నమ్మకమైన వాలంటరీ వ్యవస్థ ద్వారా కూడా ఎమ్మెల్యేల పనితీరు మీద ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నారట అనేక మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో ఉండకుండా వ్యాపారాలకే పరిమితమయ్యారన్న రిపోర్ట్లు కూడా అందుతున్నాయి ప్రజలకు అందుబాటులో ఉండలేని ఎమ్మెల్యేలు దాదాపు ముప్పై మంది వరకు ఉన్నట్లు జగన్ కందని రిపోర్ట్లో తేలింది వీరిలో ఈసారి చాలా మందికి టికెట్లు తిరిగి దక్కే అవకాశం లేదు పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థి విజయం కోసం పనిచేస్తే వారికి అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీనో రాజ్యసభ ఇస్తారు అలాగే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే వెంటనే చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు ఎక్కువగా పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలు కోస్తా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నట్లు చెప్తున్నారు మొత్తం మీద ఈసారి జగన్ డెబ్బై మంది సిట్టింగ్ సీటులు చింతేస్తారని వారికి టికెట్లు ఎవరని టాక్ అయితే పార్టీలో బలంగా వినిపిస్తోంది వారి పనితీరు మార్చుకోగలిగితే మరోసారి టికెట్ దక్కించుకునే ఛాన్స్ ఉంటుంది మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు అతను ఏ పార్టీకి చెందినవాడు వైసీపీ వాడైనా టీడీపీ వాడైనా అతని పనితీరు ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మన కామెంట్లు కూడా జగన్ సర్వేలో కన్జర్ చేస్తారు కాబట్టి మన నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉందనేది మీ నియోజకవర్గం పేరు మీ పేరు రాస్తూ ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని మీ ఎమ్మెల్యే యొక్క పనితీరు గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి